హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు క్లాస్లో మనం లహంగా కటింగ్ ఎలా చేయాలో చూద్దామండి ఎందుకంటే ఈ వీడియో మన వివర్స్ కోర్కి మేరకు నేను చేస్తున్నానండి ఎందుకంటే కామెంట్ పెట్టారు క్రాస్ లంగా చూపించమని చెప్పేసి అని అడిగారండి మన వివర్స్ అందుకని చెప్పేసి నేను ఈరోజు ఆరు ముక్కల లంగా ఏ విధంగా మనం కట్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తానండి చాలా ఈజీగా కట్ చేయచ్చండి దానికంటే ముందు మీరు మన ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఈ లంగా కుట్టడం కోసం అని చెప్పేసి నేను రెండు మీటర్ల క్లాత్ తీసుకున్నాను అండి అలా రెండు మీటర్ల క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి ఈ ఎడ్జెస్ వైపు నా వైపు ఉంచేసి ఇంచులకు ఒక మార్క్ చేస్తున్నాను లంగాలో మనం మెజర్మెంట్స్ సేమ్ ఉండవండి పెద్దగా నడుం కొలతో ఒకటి తీసుకోవాలి ఆ తర్వాత మనం లాంగ్ ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది ఈ లంగాకి నేను కట్ చేసే లంగాకి వచ్చి నడుము వచ్చేసి ముప్పై ఐదు ఇంచులండి పొడవ వచ్చేసి ముప్పై ఒక్క ఇంచి ఆ విధంగా నేను ఈ లంగాని ఈరోజు మార్కింగ్ చేస్తున్నాను పస్టులో అయితే నేను బెల్ట్ కోసం అని చెప్పేసి ఐదు ఇంచులు మార్క్ చేసి ఇలా లైన్ కొడుతున్నానండి ఇది మనకి గుట్టేసరికి రెండు ఇంచులు మనకి రెడీ అవుతుంది ఇంచులు ఖర్చులోకి పాను మనకి రెండు ఇంచులు బెల్ట్ రెడీ అవుతుంది ఆ తర్వాత మనం ఉండా పొడవంతా కింద పెట్టేసుకుందాము నడుముకి వచ్చేసి నేను రెండించులు బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా ఇలా మనం వన్ సైడ్ తీసేసిన తర్వాత ఐదు ఇంచులకి బెల్ట్ కట్ చేశానండి దీన్ని మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పటికి మనకి రెండు ఇంచులకి పైన నడుము బెల్ట్ రెడీ అవుతుంది అలాగే మనం నడుము వచ్చేసేసి ముప్పై ఐదు ఇంచులు కదండి దానికి ఐదు ఇంచులు కలుపుతూనే లూజింగ్ మొత్తం ఇరవై ఇంచులకి బెల్ట్ కట్ చేస్తున్నా క్లాత్ డబుల్లో ఉంది కదండి అందుకని చెప్పేసి ఇరవై ఇంచులకి బెల్ట్ వస్తుంది ఇలా మనం బెల్ట్ కట్ చేసేసిన తర్వాత చూడండి ఇరవై ఇంచులకి బెల్ట్ ఒక ఇంచ్ ఎగ్స్ట్రా మనం కుట్టడం కోసం అని చెప్పేసి కలిపేసి ఇరవై ఒక్క ఇంచులకి మొత్తానికి బెల్ట్ కట్ చేసాను ఇలా మనం బెల్ట్ తీసేసిన తర్వాత ఈ ఉండా క్లాత్ని మొత్తాన్ని మనం ఇంకో ఫోల్డ్ చేద్దామండి ఇప్పుడు క్లాత్ మనకి డబుల్ ఫోల్డ్లో ఉంది కదా ఆ ఉండా క్లాత్ని ఇంకొక ఫోల్డ్ చేద్దాము ఉండా క్లాత్ అంతా నీట్గా సర్దేసుకోండి ఈ విధంగా సర్దిన తర్వాత ఓపెన్ సైడ్ వచ్చేసి నా వైపును పెట్టుకున్నాను ఫోల్డింగ్ వైపు వచ్చేసి నాకు ఆపోజిట్లో పెట్టుకుని నాలుగు మడతల మీద ఇలా నేను ఫోల్డ్ చేస్తున్నానండి చూడండి మీరు ఈ విధంగా మనకి ఎటువైపు చూసినా మన ఓపెన్ సైడ్ నా వైపు ఉంది కాబట్టి నాలుగు మడతల మీద నేను ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా క్లాత్ అంతా సర్దేసుకున్న తర్వాత మనం లంగా పొడవ ఎంత ఉందో చూసుకుందామండి పొడవ వచ్చేసి మనకి ముప్పై ఒక్క ఇంచులు ఉంది కదా ఆ ముప్పై ఒక్క ఇంచులు మనం ఇక్కడ పెట్టేసుకుందాము దానికంటే ముందు ఇటు సైడ్ మనకు కొంచెం క్లాత్ అటు ఇటుగా ఉంది అంటే ఎక్కువతో తక్కువలు ఉంది కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్కి నేను మార్క్ చేస్తున్నాను ఇది మనం కట్ చేసేటప్పుడు లంగా కట్ చేసినాక కోజరిగలు వస్తాయి కదా దాంట్లో కలిసిపోతుంది అప్పుడు మనం తీసేద్దాము ఆ తర్వాత నేను ముప్పై ఒక్క ఇంచులకి ఇంకొక మార్క్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక మార్క్ చేసేది ఈ మార్కును మనం స్ట్రైట్గా ఈ విధంగా లైన్ కొట్టేసేద్దాము ఇలా లైన్ కొట్టిన తర్వాత దీనిపై నుంచి మనం ఇంకొక ఇంచుకి మార్క్ చేద్దాం ఇది వచ్చేసి మన ఖర్చు కోసం అని చెప్పి చూడండి ఇది ఖర్చు కోసము దీన్ని కూడా మనం అలాగే స్ట్రైట్గా లైన్ కొట్టేసేద్దాము ఇప్పుడు చూడండి మొత్తం ముప్పై ఒక ఇంచులు మనకి లంగా పొడవ వచ్చింది ఈ సైడ్ ఉండే ఆ క్లాత్ మొత్తం మనం కట్ చేసేద్దాం ఇది మనకి ఇంకా అవసరం లేదు ఎందుకంటే పొడవను బట్టేసే క్లాత్ మనకి పడుతుంది ఇప్పుడు మనం ముప్పై ఒక ఇంచులు క్లాత్ కట్ చేసాం కదండి ఆ తర్వాత మనకి పైన బెల్ట్ రెండు ఇంచులకు వస్తుంది ముప్పై ఒకటి రెండించులు కలిపితే మనకి ముప్పై మూడు ఇంచులు అవుతుంది కాబట్టి దాంట్లో మనం రెండించులు కింద బెల్ట్ ఫోల్డింగ్ చేసుకుందాము చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపు నుంచుకున్నాను ఆ తర్వాత మనం నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందామండి నడుము వచ్చేసి నలభై ఇంచులు కదా దాంట్లో మనం ఎనిమిదో వంతు తీసుకుందాము టేపుని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి చూసామంటే ఎనిమిదో వంచు ఎనిమిదో వంతు వచ్చేసి మనకి ఐదు ఇంచులు వస్తుంది ఆ ఐదు ఇంచులు నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను అలాగే మన ఖర్చు కోసం అని చెప్పేసి ఇంకొక ఇంచు కలుపుతూ నేను ఖర్చు కోసం ఇంకొక ఇంచు కలుపుతూ మొత్తం ఆరు ఇంచులకి ఇంకొక మార్క్ చేసాను అదేవిధంగా మనం ఈ సైడ్ కూడా ఇంచులకి ఒక మార్క్ చేద్దాము ఒక ఇంచు ఖర్చు కోసం కలుపుతూ ఆరు ఇంచులకి ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ మనం స్ట్రైట్గా లైన్ ఒకటి కొట్టేసేద్దాం ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఫోల్డింగ్ వైపు వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉందండి ఓపెన్ సైడ్ వచ్చేసి నా వైపుని పెట్టుకున్నాను అది కాకుండా మీరు ఈ ఫోల్డింగ్ వైపు నుంచి కూడా కట్ చేశారంటే మీకు మొత్తం ఎనిమిది పీసులు వస్తాయండి అలా కాకుండా ఫోల్డింగ్ వైపు నుంచి మనకి రెండు పీసులు కావాలి ఓపెన్ సైడ్ నుంచి వచ్చేసి మనకి నాలుగు పీసులు కావాలి అప్పుడు మనకి మొత్తం లంగాకి కావాల్సిన ఆరు పీసులు మనకి రెడీ అవుతాయి మీరు ఫోల్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం మార్క్ చేసిన దాని దగ్గర మొత్తం స్ట్రైట్గా లైన్లు కట్ చేసేసేద్దాం చూడండి ఈ విధంగా మనం కట్ చేసేసామంటే ఈ ఓపెన్ సైడ్ నుంచి మనకి నాలుగు పీసులు రెడీ అయినాయండి ఫోల్డింగ్ వైపు నుంచి వచ్చేసి మనకి రెండు పీసులు రెడీ అవుతాయి చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా రెండు పీసులు రెడీ అయినాయి మనకు ఓపెన్ సైడ్ నుంచి నాలుగు పీసులు కదా మొత్తం మనకి ఆరు పీసులు వచ్చేసినాయి వీటిని ఏం చేద్దామంటే మనం ఇలా వచ్చినా నాలుగు పీసులని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేద్దాము ఈ రెండు పీసులు తీసేసి పక్కన పెట్టేసేద్దాము మొదటగా మనం ఈ నాలుగు పీసుల్ని ఇలా ఫోల్డ్ చేసేద్దామండి చూడండి ఇలా ఫోల్డ్ ఒక వన్ సైడ్ ఎక్కువ వస్తుంది కింద వైపు నుంచి కూడా అలాగే వస్తుంది అలాగే మన పైన నడు నడుము వైపు నుంచి కూడా అలాగే కొంచెం ఎక్కువ వస్తుంది ఒక హాఫ్ ఇంచ్కి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం ఇప్పుడు కట్ చేసేసేద్దాము అందుకని మొదట్లో మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఆ వన్ ఇంచ్ ఇక్కడ పోతుంది మనకి పొడవు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఎక్కువగా ఉండే పీసును మొత్తాన్ని మనం కట్ చేసేసేద్దాము ఇప్పుడు మన నాలుగు పీసులు కరెక్ట్గా వచ్చేసినాయి అండి అలాగే మనం మొదటగా రెండు పీసులు తీసాం కదా సెంటర్లో దాన్ని కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసేసి దీనికి కూడా ఎక్కువ వస్తుంది కదండి ఆ సైడ్ని మనం కటింగ్ చేసేసేద్దాం కుట్టేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చేస్తుంది మనం ఇంతే ఉంచి కుట్టేమంటే ఒక సైడు లంగా కొంచెం అలా కోణాలు వచ్చినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి మనం కటింగ్ చేసినప్పుడే ఈ పీసులన్నిటిని నీట్గా కట్ చేసామంటే కుట్టేటప్పుడు మనకి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మన కటింగ్ అయితే అయిపోయింది మనకు ఆరు పీసులు వచ్చేసినాయి ఆరు పీసుల నుంచి మొదటగా మనం సెంటర్ పీస్ కట్ చేసాం కదండీ రెండు పీసులు ఆ పీసుని తీసేసి సెంటర్లో ఒక పీస్ పెట్టేసి మనం ఆ నాలుగు పీసుల్లో నుంచి రెండు పీసులు తీసి అటు సైడ్ ఒక పీసు ఇటు సైడ్ ఒక పీస్ పెట్టేసామంటే మనకి లంగా వన్ సైడు పార్ట్ రెడీ అవుతుందండి ఈ విధంగా పెట్టేసి మనం స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసామంటే మన లంగాకి వన్ సైడు రెడీ అవుతుంది అదేవిధంగా మనం రెండో సైడ్ని కూడా కుట్టు వేసేస్తే మొత్తం లంగా మనకు రెడీ అయిపోతుందండి మొదటగా మనం కట్ చేసిన బెల్ట్ ఉంది కదా ఆ బెల్ట్ని ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే కుట్టేటప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం స్టిచ్ వేసినాక కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ విధంగా చేసామంటే మనం లంగా కటింగు చాలా ఈజీగా చేయొచ్చండి ఇప్పుడు చూడండి ఇలా పెట్టిన తర్వాత మనం పొడవు ఒకసారి కొలిచి చూద్దాము ఇప్పుడు పొడవ వచ్చేసి మొత్తం మనకి ముప్పై మూడు ఇంచుల దాకా వస్తుందండి మనకు కావాల్సింది ముప్పై ఒక్క ఇంచు కాబట్టి ఆ మిగిలిన రెండు ఇంచులు మనం కింద బెల్ట్ కోసం కుట్టేస్తే చాలా ఈజీగా మన క్రాస్ లంగా కటింగ్ అయితే అయిపోయినట్టేనండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి